హలో అండి ఇప్పుడే దీని వర్త ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు భారీ షాక్ అయితే ఇచ్చిందన్నమాట సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను మార్చి హైదరాబాద్ హైదరాబాద్లో అరెస్టు చేసిన న్యూస్ రియూస్ ఎవెన్యూ కోర్టు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి మార్చి ఇరవై మూడు వరకు ఈడీ కస్టడీకి అయితే పంపింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడం అక్రమం అంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలైతే జారీ చేసింది ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లై చేసుకోవాలని చెప్పింది సుప్రీంకోర్టు అయితే పిఎంఎల్ఏ కేసులతో ట్యాగ్ చేసింది ధర్మాసనం మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది ఈడీకి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆరు వారాల్లో ఈడీ తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించిందనమాట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తెన కవితకు అనేక వ్యాపారాల భాగస్వామ్యం అవుతుంది అందులో సౌత్ గ్రూప్ ఒకటి ఈ గ్రూప్ ని కంట్రోల్ చేసే వారిలో కవిత ఒకరనమాట ఢిల్లీ ప్రభుత్వ మాధ్యమ పాలసీ రూపకల్పనలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించినందుకు ఆ ప్రతినిధి విజయ్ నాయర్ కవితకు చెందిన సౌత్ గ్రూప్ వంద కోట్లు ముడుపులైతే ఇచ్చినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట అయితే హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్రం పిల్లయిని గతేడాది రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఈడీ అరెస్టు చేసింది సౌత్ గ్రూఫ్లో పిల్లయి కీలక సభ్యుడు కవితకు కీలక సూత్రధారిగా గ్రూప్ ఫ్రంట్ మ్యాన్గా పిల్లయ్య కవిత సూచనల మేరకే వ్యవహరించారని ఈడీ అనుమానం వ్యక్తం చేసింది అంతేకాదు వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసుల రెడ్డి ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట అలాగే అరవింద ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలతో కూడినటువంటి సౌత్ గ్రూప్ ఈ లిక్కర్ స్కామ్లో అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి కవిత ప్రయోజనాలకు పిల్లయి ప్రాతినిధ్యం వహించారని ఈడీ పేర్కొనగా పిల్లయి ఈ విషయాన్ని తమ వాగ్మూలంలో చెప్పారు ఇంకా ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో పిల్లయి ప్రమేయం ఉందని విజయ్ కు ఇన్పుట్స్ ఇచ్చారని చెబుతుందనమాట